సుముఖ క్రియేషన్స్ బ్యానర్ పై పలాసా ఫేమ్ రక్షక్ హీరోగా అపర్ణ జనార్దన్ హీరోయిన్ గా నటించిన నరకాసుర చిత్ర యూనిట్ బృందం శనివారం విశాఖలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్ టూర్ లో భాగంగా సిరిపురం హోటల్ విమానంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రక్షిత్ మాట్లాడారు, నరకాసుర సినిమాతో నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్నానన్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. ప్రేక్షకులకు ఉన్న టికెట్ కు పైసా వసూలు వంటి సినిమా అని అభివర్ణించారు. సాంఘిక ఇతివృత్తం మీద తీసిన కుటుంబ సమేతంగా చూసే సినిమా అన్నారు. నోఫెల్ రాజ్ సంగీతంలో 3 పాటలు ఉంటాయన్నారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథతో చిత్రం తెరకెక్కిందన్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో విడుదలవుతోందన్నారు. ఆంధ్ర తమిళనాడు బోర్డర్ ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరిగిందని చెప్పారు. తాను లారీ డ్రైవర్ పాత్ర పోషించారని వివరించారు. హీరోయిన్ అపర్ణ జనార్దన్ మాట్లాడుతూ తాను ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించానన్నారు. ఈ చిత్రంలో మంచి కథ, కంటెంట్ కుదిరాయన్నారు. ఇందులో తాను కేరళ నుంచి వచ్చిన అమ్మాయి పాత్ర పోషించానన్నారు. హీరోయిన్ సంకీర్తన మాట్లాడుతూ ఇది పక్కా వినోదాత్మక చిత్రమని, తనకు తెలుగులో ఇదే మొదటి సినిమా అన్నారు. దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ 2.5 ఏళ్ల కష్టంతో చిత్రం తీశానన్నారు. పలాసను మించిన మూవీ ఇది అంటూ చెప్పారు. రొటీన్ కథకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు. అన్ని విభాగాల్లో టెక్నాలజీ ఉపయోగించి తీశామన్నారు. ఇది డివోషనల్ టచ్ ఉన్న సినిమా అన్నారు. మధ్యప్రదేశ్, జబల్పూర్, లంబసింగి, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్ చేశామన్నారు. దర్శకులు రాజమౌళి, గుణశేఖర్ల వద్ద అసిస్టెంట్గా పనిచేసిన అనుభవంతో దర్శకుడు అయ్యారని చెప్పారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. పలు ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్, టూర్స్ నిర్వహిస్తున్నామన్నారు. కొంతమంది తమిళ్లో మాట్లాడుతుంటారు, తమిళ యాసలో. ఈ అమ్మాయి హీరోయిన్ మలయాళం చెందిన అమ్మాయి సినిమాలో కూడా. సో తెలుగులోని మలయాళం మిక్స్ అయి ఉంటుంది. నేను లారీ డ్రైవర్ని, పక్క లారీ డ్రైవర్ ఇప్పుడు ఎట్లా మాట్లాడతారో అట్లాగే మాట్లాడతాను. సో ఆ మాండలిక అని కానీ ఇప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా అని అనుకోవట్లేదు. ఒక డైవర్సిఫైడ్గా ఉంటుంది సినిమా. పుష్పాల గెటప్ కనిపిస్తుంది. పుష్పాల ముందు మొదలు పెట్టాను సార్ సినిమా, కానీ అది ముందు రిలీజ్ అయింది. కానీ పుష్పాకి దీనికి అసలు ఏం సంబంధం సార్? ఇప్పుడు ఓన్లీ ఆ లారీ డ్రైవర్ అనే ఎలిమెంట్ ఒకటే ఉంది. పలాసా మూవీ అంత హిట్ అయింది, తర్వాత అటువంటి కథనాన్ని మళ్ళీ ఎంచుకున్నారు. ఈ మధ్య కాలంలో వేరే ఆపర్చునిటీ రాలేదు సార్? అంటే ఓన్లీ ఇక్కడ వరకే పరిమితం అయిపోయిందా లేదంటే? అదేనండి, పలాసా రిలీజ్ అయిన తర్వాత ఇది యాక్చువల్లీ సంవత్సరంలో రిలీజ్ అవ్వాలి సినిమా. వేరే వేరే కారణాల వల్ల కోవిడ్ వచ్చింది, తర్వాత చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఆర్టిస్టులు డేట్లన్నీ దొరికి మళ్ళీ ఆ లొకేషన్స్కి వెళ్ళి చేయాలంటే మాకు ఇబ్బంది పడ్డాం. నాగ్పూర్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేము నాగ్పూర్లో చేసాం, జబల్పూర్లో. తర్వాత అట్లా రకరకాల కారణాలు. మా డైరెక్టర్ గారికి షూటింగ్లోనే యాక్సిడెంట్ అయింది. ఒరిస్సాలో షూట్ చేసుకుని వెనక్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది సార్. రకరకాల కారణాల మూలాన్ని 2.5 సంవత్సరాలు పట్టింది. ఈ 2.5 సంవత్సరాల పాటు నేను ఈ గెటప్లోనే ఉన్నాను. ఆ జుట్టు అదంతా పెంచుకుని నేను వేరే సినిమా చేసేస్తే ఈ సినిమా ఆగిపోతుంది అని ఒకే ఒక కారణంతో నేను సినిమా కంప్లీట్ మొత్తం పూర్తి చేసి దాని తర్వాత ఇంకో 2 సినిమాలు కూడా కంప్లీట్ చేశాను. ఆ శశివదన అనే సినిమా, ఆపరేషన్ రావణ అనే సినిమా, ఈ 2 సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత వాటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఐఎమ్ యూసింగ్ దిస్ సిచ్యువేషన్ ఫర్ థ్యాంక్యూ మై డైరెక్టర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సెబాస్టియన్ సార్, దెన్ థ్యాంక్ యూ రక్షిత్ సార్ ఫర్ గివింగ్ మీ సపోర్ట్ ఎవ్రీ టైమ్, అండ్ థ్యాంక్ యూ టు మై హీరోయిన్ ఆల్సో. యాక్చువల్లీ మన మూవీ అంటే మంచి మూవీ అండి, మంచి స్టోరీ అది. ఒక 2 అవర్స్ మూవీ, బట్ ఒక 6 అవర్స్ మూవీకి ఉన్న కంటెంట్ ఉంది మన మూవీలో. సో ఎక్కడైనా యూ విల్ నాట్ గెట్ బోర్డ్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అవర్ మూవీ, సపోర్ట్ అవర్ మూవీ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నరకాసుర ఈజ్ ఎన్ కంప్లీట్ పాకేజ్ మూవీ, ఇట్స్ ఎ పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఐమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద ఫీమేల్ ఇన్ నరకాసుర. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్రూ మెంబర్స్, ఈవెన్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ సచ్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. అండ్ సో నరకాసుర ఇస్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఆన్ నవంబర్ 3rd. డు వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ షేర్ యువర్ రివ్యూస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వైజాగ్. వీళ్ళందరూ ఇంత సాఫ్ట్గా మాట్లాడారు. యాక్చువల్గా సినిమాలో ఇంత సాఫ్ట్నెస్ ఉండదు. ఒక్కొక్కరిని మామూలుగా టార్చర్ పెట్టలేదు 2.5 సంవత్సరాలు. ఈ అమ్మాయిలు చాలా సాఫ్ట్గా మాట్లాడే అంత సీన్ లేదండి. బుర్దలేసి తొక్కాం, బాయిలో ఎత్తేసాం, ఎత్తేసి ఎగరేసుకుంటాం మామూలుగా సీలెన్స్లో. కొత్త ఆర్టిస్ట్, పాత ఆర్టిస్ట్ తేడలేదు. ఎవరికి ఒక కంఫర్టబుల్ అది, ఎవరికి ఒక
లగ్జరీ అనేది ఇవాళ జనరల్గా సినిమాలు అంటే క్యారవెన్స్, లగ్జరీ గొడుగులు, అసిస్టెంట్స్ అస్సలు ఛాన్స్ లేదు మా సినిమాకి. నాజర్ గారు కానీ, శ్రీమన్ గారు కానీ, చిరణ్ రాజు గారు 600-800 సినిమాలు తీసిన పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో సహా ఎవరికి కూడా ఒక క్యారవెన్ కానీ, ఒక గొడుగు కానీ, ఒక అసిస్టెంట్ కూడా పెట్టలేదు. యాక్చువల్గా ఎండలో ఎండి ఎండనిచ్చాము, వానలో తడకాము, అన్ని చేసాం. అందరూ ఒక దగ్గర ఉండాలి, అందరు కలిసి సినిమా చూడాలి, సినిమాలు ఏం జరుగుతుందో చూడాలి, వాళ్ళ లొకేషన్ ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి అందరం ఒక ఫ్యామిలీ దగ్గర ఉంచాం. యాక్చువల్లీ ఇంకా రక్షిత్ని అయితే 2.5 ఇయర్ నేను అంత ఇంత టార్చర్ పెట్టలేదు. అండి 2 ఫీట్ ఫ్రాంక్ ఎంతటో చెట్లు 40 ఫీట్ చెట్టు పైన కింద పడేసాం. ఆల్మోస్ట్ చావు బతుకు వరకు వెళ్ళి బయటకు వచ్చేసినాడు. సో ఆ హెయిర్ ఆ గడ్డం అంతా మెయింటైన్ చేసి 2.5 ఇయర్స్ చాలా సపోర్ట్గా ఉన్నాడు. యాక్చువల్లీ పలాస తర్వాత పలాసకు మించిన నరకాసుర మూవీ అవుతుందని చెప్పేసి 200% అందరం అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము. అందరం కొత్త వాళ్ళం కనబడుతున్నాం 2 ఫీట్ ఫ్రాంక్ ఉన్న కెమెరా. బట్ సినిమా ఎవ్రీ విజువల్, ఎవ్రీ క్యారెక్టరైజేషన్, ఎవ్రీ లొకేషన్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ కంప్లీట్గా డిఫరెంట్ కనబడుతుంది. మీరు టీజర్ ట్రైలర్ చూసే ఉంటారు, ఎక్కడ మేము రొటీన్ అని ఉంటాయి అనేలాగా ప్రూవ్ చేయలేదు. యాక్చువల్గా కంప్లీట్ డిఫరెంట్ చేసాం. ఒక ప్రాపర్ టెక్స్ట్ బుక్ ఫిలిం ఫాలో అయినాం యాక్చువల్లీ. సో నాకు నేను కాలేజ్లో చదువుకున్న ఎక్స్పీరియన్స్, ఫిల్మ్ మేకింగ్లో నేను పనిచేసే వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఇదంతా క్యాటగిరీస్. అసలు జనాలకు ఏం కావాలి, ఇప్పుడున్న ట్రెండ్కి ఏం కావాలి, దే వాంట్ సంథింగ్ వెరీ న్యూ అండి. సో అదే ఫాలో అవుతూ 100% అన్ని డిపార్ట్మెంట్లో 3 ఇయర్స్, ఒక చిన్న సినిమా 6 నెలలు 5 నెలలు అయిపోతుంది జనరల్గా. ఒక 3 ఇయర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేసి, టైం ఇన్వెస్ట్ చేసి, మనీ ఇన్వెస్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్లో మేము కొత్తదాన్ని తీసుకోవడం ట్రై చేసాం. సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ ఎడిటింగ్ 38 వర్షన్స్ ఉన్నాయండి మా దగ్గర. ఎడిటింగ్ 38 వర్షన్స్, ఏ సినిమా కూడా ఈరోజు వరకు సెకండ్ వర్షన్ ఆర్ఆర్ చేసి ఉండరు. మేము 8 వర్షన్స్ ఆర్ఆర్ చేసాము, 9వ వర్షన్ ఇప్పుడు వాడుతున్నాం. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రిఫైన్ చేస్తూ 2 అవర్స్ 47 మినిట్స్ ఉన్న కంటెంట్ 2 అవర్స్ 3.5 మినిట్స్కి తీసుకొచ్చాం చాలా అగ్రెసివ్గా టైట్. సో ఎక్కడ ఏది కోరుకొట్టదు, అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తోని, వాళ్ళ పిల్లలతోని అందరూ కలిసి వచ్చి చూడాల్సిన సినిమా. ఈ సినిమా మీరు నవంబర్ 3 మిస్ అవుతే, థియేటర్లో మిస్ అవుతే మీరు తర్వాత ఓటీటీలో సినిమా టీవీలలో చూస్తే అంత ఎక్స్పీరియన్స్ రాదండి. సో బెటర్ యూ వాచ్ కాంతారా. ఒక రేంజ్లో ఎట్లా హిట్ అయిందో, కాంతారా కన్నా మంచి విజువల్స్ ఉన్నాయి. కాంతారా అంత హిట్ అవుతుంది అది తిరుగుతుంది జనాలు చెప్పాలి. కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి, సినిమా ఫెడరేషన్కి ఈ విజయనగరమే వైజాగే అట్టా అని అంటారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ వైజాగ్ పీపుల్, ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ ప్లీజ్ గో వాచ్ అ మూవీ ఇన్ ద థియేటర్స్ ఆన్ నవంబర్ 3. అండ్ ఎంకరేజ్ దిస్ మూవీ. అండ్ అది ఒక్కటి మాత్రం 100% చెప్తున్నాను, ఈ సినిమా ఎవ్రీ ఆస్పెక్ట్లో మిమ్మల్ని కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తుంది. మీరు అసలు ఒక వేరే నెగిటివ్ థాట్ ఉన్నది బయటికి రాదు వీళ్ళని, అది మాత్రం 100% చూడు పల్లగుడి చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. కథాంశం అంటే ప్రతి సినిమాకి ఒక బ్యాక్ బోన్ ఉంటుందండి, ఒక ప్లాట్ ఉంటుంది. సో రెగ్యులర్గా జరిగే స్టోరీలో ఒక డివోషనల్ టచ్, ఒక బ్యాక్ బోన్ తీసుకున్నాం. యాక్చువల్ దాంట్లో డివినిటీ వస్తుంది. స్టంట్స్ ఫైట్స్ కూడా చాలా అడవిలో చాలా ఎక్కువ చూపించారు. స్టంట్స్ ఫైట్స్ అయితే ఉన్నాయండి 2 ఫ్రాంక్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏ సినిమా చేసినా కమర్షియల్ ఆడియన్స్ కోసం తీయాలా. మన మీద ఫిల్మ్స్ కూడా చదివా, మంచి మంచి వాళ్ళు ఫిల్మ్ చేసామంటే ఆర్టిస్టిక్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి ఏది కావాలో అవి కావాలి. మెసేజ్ ఉంటూనే, మీరు అన్న డివినిటీ ఉంటూనే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా ఒక పర్ఫెక్ట్ బ్లెండింగ్ చేసాం.